చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గజపతి నగరం మండలం సాలిపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందుతున్నాయా లేదని వారిని అడిగి తెలుసుకున్నారు. కాకుండా శాంక్షన్ చేస్తానని చెప్పేసి అంగన్వాడి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసిన ఘనత మన బత్సాపల్లశ్రీ గారికి అని చెప్పేసి ఈ గర్వంగా సభాముఖంగా చెప్పుకుంటున్నాను. అదే విధంగా సార్, ఇంకా మాకు మంచి రేటు చెప్పండి సార్. మా పొలంలోకి వెళ్ళడానికి రోడ్ ఇక్కడ ఇంచుమించుగా 300 ఎకరాలు ఉంది సార్. వెళ్ళడానికి బావి అయితే ఇబ్బందిగా ఉంది సార్. ఆ బావికి మాకు గ్రావెల్ రోడ్ శాంక్షన్ చేస్తారని మరొకసారి సభాముఖంగా మీకు కోరుకుంటాను సార్. సార్, ఎప్పుడు పిల్లలకి ఒకే బిల్డింగ్ ఉంది సార్, మనకి లేదని చెప్పేసి చెప్పగానే మళ్ళీ వెంటనే చొరవ తీసుకొని అదే విధంగా స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అని సభాముఖంగా తెలియపరచడం అవుతుంది. ముందుకుండా ఒక ప్రణాళిక రూపకల్పన చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ పంచాంగాన్ని మనకు పంపించారు. అది మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ఈరోజు ఓపెనింగ్ చేస్తాం. సలహా మండలి సభ్యులందరికీ, ఏఎంసీ చైర్మన్ గారికి, మరి ఏవో గారికి, మరి ఇక్కడ జెడ్పీడీసీ ఎంపీ గారికి, అలాగే ఎక్కడ కూడా ఏదైనా కార్యక్రమం కావాలనుకుంటే మీ నాయకులను అడగాలి, మీ నాయకులు ఎంఆర్ఎస్ అడగాలి, ఎండివన్ అడగాలి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కెళ్ళాలి. ఈ రోజు ఎక్కడికి మీరు వెళ్లకుండా చేసే కార్యక్రమం తొందరలోనే భూ సర్వే కూడా మేము శ్రీకారం చూడుతున్నాం. ఈ రోజు మన భూములు మన పేర్లు లేవు, ఎవరం ముత్తాతలే మనం దున్నుకుంటున్నాం కాబట్టి మన భూములు మన పేరు లేకపోవడం వల్ల ఏమో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానికి సంబంధించి ఎంఆర్ఓ ఒకే చుట్టూ తిరిగి బీఆర్ఓ చుట్టూ తిరిగి మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. మనం విపరీతంగా డబ్బులు మనతో దోచుకుంటున్న ఆలోచనతో జగన్మోహన్ 100 సంవత్సరాల తర్వాత మరి ఈ రోజు భూ సర్వేకి శ్రీకారం చుట్టారన్న విషయాన్ని కూడా సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఎమ్మెల్యేలుగా గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రజలకు కలాలి. ఏదైతే ప్రభుత్వ సంక్షేమ క్రమాల ప్రజలందరికి ఇంటికి తిరిగి వాళ్ళకి ఏవైతే ఈ రోజు సంక్షేమం అందలేదో వాళ్ళకి అందరికీ అందించే కార్యక్రమమే ఈ గడప గారికి ఈ ప్రభుత్వం కార్యక్రమం వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం అందరికీ కూడా తెలియజేసుకుని ఇంకా నేను రావడం వలన ఈ రోజు ఏమో ఎక్కడెక్కడో కొన్ని ఉండిపోయాయి. అమ్మఒడి పనులు ఒకడు నాకు ఏదో పెన్షన్ అంటే కూడా సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నేర్చుకుంది. ఎందుకంటే జనవరిలో ఎవరో చనిపోయారనుకో మళ్ళీ ఆ పెన్షన్ ఏమో జూలైలో ఇస్తాం. ఈ మధ్యకాలంలో మరి ఏమో అలాగే రేపు జూలై తర్వాత ఎవరు చనిపోతే మళ్ళీ డిసెంబర్ లో పెన్షన్ ఇస్తాం. అంటే సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన. ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోయినా ఏదైనా సరే వారందరికీ సంవత్సరానికి జూలై ఫస్ట్ వీక్ లోనే మళ్ళీ అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం చేసింది తప్పనిసరిగా. ఈ గ్రామానికి సంబంధించి ఫ్యాక్టరీలు ఎవరైతే ఉండిపోయాయి అన్ని కూడా నెక్స్ట్ మంత్ కి అన్ని కూడా శాంక్షన్ చేసి జూలై ఫస్ట్ వీక్ శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం.